భీందరపల్లి క్యాప్టెన్ జరితే లైట్ చిన్నపిల్లలు తీయండి మా మిత్రుడు నా విల్విషర్ నా శ్రేయోభిలాషి అదేవిధంగా కబడ్డీ అంటేనే ప్రాణం ఎక్కడున్నా ఈ ప్లేయర్ అంటే నీకు ఇక్కడ ప్లేయర్ నా పేరు అంటాడు అని ఆ శిష్యుడు అయితే అది నీకేది నా ప్లేయర్ అంటాడు అని ఇదేంటే నా శిష్యుడు కూడా నీ ప్లేయర్ అయితే నా శిష్యుడు అయితే కదా అని అంటే ముందు నాకు కబడ్డీ ప్లేయర్
అంటే కబడ్డీని ఒక ప్రాణంగా ప్రేమించే, ఒక కుటుంబంగా ప్రేమించే, ఒక కుటుంబ సభ్యునిగా ప్రేమించే మీ అధికారులకు అత్యధిక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ, నేను అధికారంలో ఉన్నా, నేను అధికారం లేకున్నా, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఎవరైనా, ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేస్తలేదు. నిజంగా ఇది చాలా కష్టం కూడుకున్నది. మేము చేస్తాం కదా, 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. ఎవరు ఇస్తలేదు, దాతలతోనే ఇవాళ నడపాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు సర్దార్ మసీద్ ఎన్ని పేర్లు చదివింది చూడండి. ఆ దాత లేకపోతే, ఆ దాతల సహాయ సహకారాలు అందించకపోతే మా పిల్లల భవిష్యత్తు ఎన్నో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు సహాయం చేసిన పేర్లు నా దగ్గర లేవు, నేను కూడా ఏం లేదు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల మీద ఉన్నది, పిల్లల భవిష్యత్తు ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఆదుకోవాలి, తల్లిదండ్రులు ఆదుకోవాలి, దీంతో పాటు డోనర్స్ కూడా. మన దగ్గర 100 కోట్లు ఉన్నాయా, 1000 కోట్లు ఉన్నాయా, నేను తెల్ల గుర్రం ఎక్కినా, నల్ల గుర్రం ఎక్కినా, నేను బిర్యానీ తిన్నా, లేకపోతే పంచ పర్వణాలు తిన్నామా కాదు. నీ దాంట్లో ఉన్న దాంట్లో సద్దాం ఉన్నాడు కాదు, సద్దాం లక్షాధికారి కాదు, కోటి అధికారి కాదు. ఒక స్పోర్ట్స్ స్పిరిట్తోని నా తోటి స్పోర్ట్స్ స్పిరిట్ను కాపాడుకోవాలి, నా తోడుకొని కాపాడుకోవాలి లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అప్పు చేసి కూడా చేస్తాడు, అప్పు చేసి కూడా చేస్తాడు, దాంట్లో భయపడే సమస్య లేదు. ఎందుకంటే నా తోటి కబడ్డీ ప్లేయర్ను కాపాడుకోవాలి, నా తోటి ప్లేయర్ను కాపాడుకోవాలి. సరే, నువ్వు కబడ్డీ ప్లేయర్ కావచ్చు, నేను ఖోఖో ప్లేయర్ కావచ్చు, ఇంకో ప్లేయర్ కావచ్చు, ఇంకో ప్లేయర్ కావచ్చు, ఏదైనా కూడా క్రీడారంగాన్ని కాపాడుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, అన్ని రకాల భవిష్యత్తు ఉంటుంది. ఇలా గొప్ప విషయం ఏంటంటే, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మా కోపలకు వెళ్ళి 2 ఉద్యోగాలు వచ్చినాయి. డిస్ట్రిక్ట్ రెండు, 2 సెలెక్ట్ అయ్యాయి. కాబట్టి దీనికి గతంలో ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ ఉండే, ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్ ఉండే. ఇప్పుడు కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, కానీ స్టేట్ గవర్నమెంట్లో లేదు. అది తప్పుగా భావిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను ఎమ్మెల్యే అవుతుంటే తప్పకుండా రిజర్వేషన్ తీసుకొచ్చి, తప్పకుండా దాంట్లో స్పోర్ట్స్ ప్రతి ప్లేయర్కు, ప్రతి క్రీడాకారునికి, ప్రతి గేమ్కు అన్ని రంగాల ఆదుకునే ప్రయత్నం. ఎందుకంటే అందులో కష్టం ఉంటుంది కాబట్టి, ఎంత కష్టం ఉంటుందో మాకు ప్రత్యేకంగా తెలుసు కాబట్టి మేము ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తానంటే వణుకు పోతుంది మాకు. ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి. మా ఫోన్ పోయిందంటేనే ఇలా ఖోఖో ప్లేయర్ ఉన్నట్టున్నది, ఇలా ఏదో ఖోఖో ఆట ఉన్నట్టున్నది ఇక అనే మేము అప్పుల లెక్క భయపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా ఇన్ని అప్పులు చేసి ఇన్ని రంగ సహాయ సహకారాలు అందిస్తున్న మనం దాతలకు కూడా కృతజ్ఞతలమై ఉండి మనం గెలుపు ఓటమి సమాజం. 2 టీంలు చాలా బాగా ఆడినాయి. ఇలా ఓడిపోయిన టీం కొంచెం కోఆర్డినేషన్ కొంచెం దెబ్బతింది. విమర్శించడం కాదు, ఎందుకంటే ఈరోజు అనుభవాన్ని మనం కొంచెం నేర్చుకొని అనుభవం కనుక మేము చెప్పకపోతే, మీరు చేసిన తప్పులు మేము చెప్పకపోతే మేము మీకు సలహా ఇచ్చిన వాళ్ళం కాదు. మా సలహాతోని మీరు ఇంకా ముందుకు పోవాలి, రేపు వల్ల కొట్టాలి, నా లక్ష్యం అది. ఈ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కాబట్టి కొంత కోఆర్డినేషన్ లోపం ఉన్నది, దానివల్లనే ఇలా మీ ఓటమి జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇలా హన్మకొండ టీం ఇంకా కూడా అలా 2 ముగ్గురు కొంత మసీద్తో ఆడుతున్నారు. మసీద్తో ఆడద్దు ఎప్పుడు కూడా, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసి టెక్నిక్తో ఆడాలి.
ఎప్పుడైతే టెక్నిక్తో ఆడినప్పుడే మనం, ఎందుకంటే రేపు మిమ్మల్ని వేరే కాడ కొడతారు, ఎందుకంటే మంచి టెక్నిక్తో ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు. మనము చదువు చూసుకోవాలి, ఇంట్లో వ్యవసాయం చూసుకోవాలి, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులకు ఆర్థికంగా ఉంటున్నాం, మంచిగా రెండు పూటలు అన్నం తిని కాలేజీకి పోయొచ్చి అదే ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళకైతే ఇవన్నీ ఏం అవసరం లేదు. తింటాడు, తాగుతాడు, పంటాడు, ఆడతాడు, ఇదే అంతేనా కదా. కాబట్టి మనం పేదరికం నుంచి వచ్చిన మధ్యతరగతి కుటుంబాలు వచ్చిన వాళ్ళం కాబట్టి కష్టపడి మంచి ప్రాక్టీస్ చేయాలి. దీంతో పాటు విద్యను కూడా వదిలిపెట్టద్దు. చాలా మంది స్పోర్ట్స్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఆటకు కొంచెం కష్టపడంగానే బాడీ పెయిన్స్ రావంగానే కొంత నిద్ర పుచ్చుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన యువకులకు, అదే ముఖ్యంగా సర్దార్ హుస్సేన్ కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు గురించి తెలియజేస్తున్నాం. జై హింద్. కోచింగ్ క్యాంప్ కూడా ఎప్పుడైనా లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ వరకు 18-20 మెంబర్స్ చేయడం జరిగింది. అమ్మాయిలలో అమ్మాయి దేవుడు వచ్చినట్టుగా మీ అందరికి ఈ అవకాశాన్ని కల్పించి మా ఫోన్ మన రాష్ట్ర కోకో అసోసియేషన్ అధ్యక్షులు ద్వితీయ బహుమతిగా మెయిన్ క్రీడాకారులకు 2016 అందించడం జరుగుతుంది. వారికి వేలేరు మండల కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రైజ్ మనీ మరియు షీల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్రీడాకారులకు అందించవలసిందిగా కోరుచున్నాం సార్. సార్ కూడా జై కబడ్డీ, జై కబడ్డీ, జై కబడ్డీ, జై సంగ. మొలిమంటూ అందించడం జరుగుతుంది.